నానా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా, మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు, చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి. మరి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండిరా, అప్పుడే మీకు మా వీడియోలు వెంట పడతాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. తొందరగా తిరుగు రాజా. నాన్నగారు మీరేనా సార్ ఆ దైవాంశ సంభూతులు? నాకు రావండి. దేవుడు లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడని తెలిస్తే కొట్టడానికి కొబ్బరికాయలన్నీ తెచ్చేవాడిని. ఫోన్లేండి, నా బెల్ట్ ఉందిగా. నాన్నగారు వద్దండి, ప్లీజ్ అండి. నా కోచింగ్ తీసుకున్నట్టు ఎలా తిప్పేస్తాడు మా నాన్న? నా సూట్ సిదిగిపోయేలాగా ఉంది. సారీ సార్, మా అబ్బాయి బదులు జరిగిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. పర్లేదు సార్, ఆయన లైన్ లో పెట్టాల్సింది మీరే. ఇగోండి మీ వాడి హాల్ టికెట్. సెంటర్ ఎక్కడ ఇచ్చారు సార్? ఈ సంవత్సరం అన్ని సెల్ఫ్ సెంటర్స్ ఏనండి. పోరం బోకలో తిరగకుండా ప్రిపేర్ అవ్వమని చెప్పండి మీ అబ్బాయిని. చెప్తాను సార్. ది నెక్స్ట్ డే. నమస్కారం అంకిల్. నమస్కారమా? ఏంటి సంస్కారమే, కొత్తగా ఎక్కడ నేర్చుకున్నావురా? మా డాడీ దగ్గర నేర్చుకున్నాను అంకిల్. సరిపోయింది. అవునరా మహేష్, నిన్ను ఎప్పుడుంచో ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అడగమంటావా? అడగండి అంకిల్. అసలు పెద్దయినాక ఏమవుదాం అనుకుంటున్నావురా? నీతో ఉన్న వాళ్ళని ఎలా పోషిద్దాం అనుకుంటున్నావు? మా తాత దగ్గర 2 ఎకరాలు ఉండేవి అంకిల్, అవి కౌలుకి ఇచ్చి మా నాన్నని పోషించాడు. మా తాత తర్వాత మా నాన్నకి వచ్చాయి అంకిల్. ఇప్పుడు ఈజీగా 40-50 వేలు వస్తున్నాయి. మా నాన్న తర్వాత నాకే కదా అంకిల్. అలా నీట్ గా ప్లాన్ చేసుకున్నాను అంకిల్. అంతేగాని చదువుకుని ప్రయోజకుడు పోదాం అని మాత్రం లేదు. నేను ఇప్పుడు నేను పొగడలేదురా. ఇట్స్ ఓకే అంకిల్. అన్ని మీ నాన్న బుద్ధులే వచ్చారా నీకు? మధుగాడికి మీ బుద్ధులు వచ్చినప్పుడు నాకు మా నాన్న బుద్ధులు రావడం తప్పలేదు కదా అంకిల్. నీ నోట్లో నోరెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ. థ్యాంక్ యూ సో మచ్ అంకిల్. దేనికిరా? మీకు బుద్ధి తక్కువ అని ఒప్పుకున్నందుకు. ఏంట్రా గొనుక్కుంటున్నావు? మధుగాడి అంకిల్. హాల్ టికెట్ నెంబర్ చెప్తాను ఒకసారి కొట్టా. చెప్పు తమ్ముడు. 1206101600. తమ్ముడు నువ్వు స్టేట్ ఫస్ట్ రా. స్టేట్ ఫస్టా? నీ అబ్బా సీఎం గారి నోట్లో సీట్ ఆడుతుంటే సరగొట్టు సెత్తన కొడక. సీఎం గారు నీ నోట్లో సీట్ ఆడుతున్నారా? దేనికి రా? స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు. పోరం బొక్కుల్లోనా? కాదురా ఇంటర్మీడియట్ లో. డ్రీమ్స్ అంతేరా, డోర్ నెంబర్ తెలుసుకోకుండా వస్తాయి. లేకపోతే నువ్వు స్టేట్ ఫస్ట్ ఏట్రా. నిజంగానే వచ్చేయాలట, ఇక్కడ బుర్ర బ్లాస్ట్ అయిపోద్ది. సరేగాని ఎగ్జామ్స్ కి ఇంకెన్ని రోజులు లేవు, ఆయుధాలు రెడీ చేసుకోవా. అట్ల కోసం నేనే ఇంకా నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. పద పద బుక్స్ పట్టుకుని పద. వనే మాస్టర్ దగ్గరికి బుక్లు పట్టుకెళ్ళి ఐఎంపీ టిక్కులు పెట్టుకుని వద్దాం అన్నాను గారు. ఎల్లండి ఎల్లండి. పరీక్షలు దగ్గర పెట్టుకుని జెరాక్స్ షాప్ దగ్గర మీకేం పని రా? మా మహేష్ గారు నేను ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని వీధిలో వాదించుకుంటూ వెళ్తుంటే మీరు కనిపించారు సార్. ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ నేరుగా మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని ఇలా వచ్చాం సార్. మీరు కొంచెం చెప్తే. తీయించుకోవడం కాదు సార్, అయ్యే నేర్చుకుంటాం అంటున్నాడు. ఆ బుక్ ఇలాగేమన్రా, టిక్కులు ఎట్టేస్తాను. ఇగోండి సార్. ఇగోటి నానా, ఇవి ప్రిపేర్ అయితే మీ బతుకులు రిపేర్ అయిపోతాయరా. ఇవి పెడితే చాలు అనమాట. పెట్టడం ఏంట్రా? పెడతాయి కాదు సార్, పడతాయి చాలు అంటున్నాడు. నీ పని చెప్తాను ఆగురా. సరే మరి నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతానా? మరి బయలుదేరా. అన్నా మొత్తం 6 సబ్జెక్టులు 6 పేపర్లో పట్టేయాలి. అంత చిన్న వంటే కనిపించవేమోరా, ఎదుక్కోవడానికి టైం పట్టేస్తుంది. ఆ టైంలో మన కళ్ళు కాయలు కాసిపోయి ఉంటాయిరా, ఎంత చిన్న కూడా కనిపించేస్తాయి. అన్నా నువ్వు తీయన్నా చెప్తాను. ఒరే మధు క్లిప్పులు తీయించేస్తాం, వాటిని ఎలా పెడదాం రా? ఒక్క నిమిషం నన్ను ఆలోచించుకొని. వద్దురా మామ, ఇది వర్కౌట్ అవ్వదు. మరేం చేద్దాంరా? నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. చాప్టర్ల వైజ్ గా మొత్తం ఈ బల్లనే దోపుసాం, కావాల్సిన క్వశ్చన్ కావాల్సిన దగ్గర తీసుకోవచ్చు. అలా ప్లేసులు చేంజ్ చేస్తున్నావు మరి.
అరే మధు నువ్వు ఇటు వచ్చేయరా. వద్దురా మామ, ఇది కూడా వర్కౌట్ అవ్వదు. మరేం చేద్దాంరా? ఐడియా. ఏంట్రా ఇది? ముందుగా దీనికి కావాల్సింది మనకి రెండు డ్రాయర్లు. డ్రాయర్లు ఎందుకురా? చెప్పింది వినరా ముందు? సరే చెప్పు. దీనికి మనకు కావాల్సింది రెండు డ్రాయర్లు. ఉతికినవే ఉతికినవా? స్లిప్పులు కంపు కొట్టకుండా ఉండాలంటే ఉతికినవే తెచ్చుకో. ఒక డ్రాయర్ వేసుకొని దానిపైన మొలతాడు వేసుకొని చాప్టర్ల వైజ్ గా బట్టలు ఆరేసినట్టు స్లిప్లు ఆరేయాలి. వన్స్ అన్ని సర్దిసిన తర్వాత రెండో డ్రాయర్ దానికి కప్పడానికి వేయాలి. ఇంకా ఇన్విజిలేషన్ గా దేవుడే దిగొచ్చినా దొరకం. తలస్నానం చేయలేదు కదా? లేదు నాన్నగారు. ఏమి? ఈ ఎగ్జామ్ అన్ని రోజులు తలస్నానం చేయకు. ఏం నాన్నగారు, చేస్తే ఏమవుద్ది? పరీక్షలప్పుడు తలస్నానం చేస్తే చదివిందంతా పోద్దట. అసలే తమరి గారికి ఏ గుడ్డు రాదు. ఈ పరీక్షలప్పుడు తలస్నానం చేస్తే ఉన్న గుడ్డు కూడా ఆమ్లెట్ అయిపోద్ది. అన్ని మూఢనమ్మకాలు వీళ్ళున్నాయి. అలాగే నాన్నగారు. వినాయక, మా ఫిల్మీమోజీ ఛానల్ నిలబెట్టినట్టు ఈ పరీక్షల్లో కూడా నన్ను నిలబెట్టు. నేను గనక పరీక్షల్లో పాస్ అయితే మా మహేష్ గారిని తిరుపతి తీసుకొచ్చి గుండు గీయించేస్తాను. తిరుపతిలో ఉండేది వెంకటేశ్వరుడు రా. ఇప్పటికిప్పుడు చదివినా నా బుర్రలోకి ఏది ఎక్కదు. కనీసం నేను పెట్టిన స్లిప్లే క్వశ్చన్లలో పడేటట్టు చూడు. ఐ ట్రస్ట్ యు, యు మస్ట్ డూ. ఈ పెన్ను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాను. ఈ 10 రోజుల్లో నీ శక్తులన్నీ ఈ పెన్నకివ్వు. పరీక్షలు రాసుకొని మళ్ళీ నీకు ఇచ్చేస్తాను. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతే. ఒరే ఒరే ఒరే, ఇప్పుడు దాకా నీకోసమే మీ అమ్మ గంటలు కొట్టి గోల్ చేసింది. ఇప్పుడు నువ్వు వచ్చినా బుర్ర తినేస్తావేట్రా? సర్లే, హెల్ప్ చేస్తానులే, ముందు ఎగ్జామ్కి వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ వినాయక, నిన్నే నమ్ముకొని వెళ్తున్నాను. మరి వెళ్ళరా బాబు, నీకు దానం. నాన్నగారు బయలుదేరదామా? డాడే నన్ను ఆశీర్వదించున్నాడే. డాడే బుర్ర అడిచేస్తాడే, లెగుస్తాను. ఉండరా, అక్షింతలు వేస్తాను సరదాగా. తొందరగా ఇదేడే. నువ్వు ఉండరా, జోబిలోని తెస్తున్నాను సరదాగా. సరదాగా ఎగ్జామ్స్ రాసి అందరినీ సర్దా పెట్టు. ఓహో చూశానరా, అన్ని చూశాను. నువ్వు అభిమన్యుడు, మీ నాన్న అర్జునుడే. దానికి నువ్వు మళ్ళీ ఏదో స్లిప్లు పట్టుకుని కురుక్షేత్రానికి వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. పదముందే ఆగు, మా నాన్నకి చెప్పి వస్తాను. నాన్నగారు ఇల్లొస్తానండి. ఒరే మధు ప్లీజ్ రా, ఎన్నో ఆశలు పెట్టుకున్నానరా నీ మీద. ఈసారి మాత్రం ఫెయిల్ అవ్వకరా, ప్లీజ్ రా. జస్ట్ పాస్ అవరా, జస్ట్ పాస్ అవ్వు చాలు. నాన్నగారు ఉండండి, ఎవరైనా విన్నారంటే సిగ్గు సిగ్గు. పెట్టినవే పడ్డాయంటే ఫస్ట్ క్లాస్ వస్తాం. పెట్టినవే పడటమేంట్రా? బుర్రలో చదివి పెట్టినవే పడ్డాయంటే అని చెప్తున్నాను నాన్నగారు. ఆ బుర్రలో పట్టాయట్రా, మీరు రాకలేదు. మరో మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోండి మీరు, నేను పరీక్షకి వెళ్ళాలి. సరే సరే, బాగా రాయ్, బాయ్. ఒరే మధు, అందరిలోకి మనమే దేవర చదువులా కనిపిస్తున్నావురా. ఏరా మహేష్, ఏమైంది? చూడరా, ఇక్కడ కూడా బుక్లు తెచ్చి చదివేస్తున్నారేట్రా. వాళ్ళు మనకన్నా ఎదవలరా. మరే సంవత్సరం అంతా చదవరాలు, ఇప్పటికిప్పుడు చదివి చేసేస్తారు. కనీసం స్లిప్లు ఎక్కడం కూడా రాదు వాళ్ళకి. వాళ్ళతో పోలిస్తే మనమే గ్రేటరా, ధైర్యవంతులు. పద పద, మన నెంబర్లు ఎక్కడ వచ్చి చూసుకుందాం. ఒరే మహేష్, సూపర్ రా, ఇద్దరం ఒకటే రూమ్. తపన కూడా మన రూమేరా. ఇంకేమైతే ఛాన్స్ కొట్టు. ఒరే మహేష్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, 4 marks 7 marks పెట్టాం గానీ బిట్లు మాత్రం ఎవడెవడు దాంట్లో చూసి రాయాలి. ముందు నువ్వు రాసావు అనుకో, నువ్వు చెప్పు. నేను రాశాను అనుకో, నేను చెప్తాను నీకు. మన కోడ్ లాంగ్వేజ్ గుర్తుంది కదా నీకు. ఇలా అంటే ఏ, ఇలా అంటే బి, ఇలా అంటే సి, ఇలా అంటే డి. సరే సరే, ప్లేస్లకి వెళ్దాం పదా. ఛాన్స్ కొట్టావు కదా, అదే ఎదుగుతున్నాను రా. మహేష్ ఫస్ట్ బెంచ్ రా. సూపర్, పండగ చేసుకో. నాకే ఎప్పుడు ఇలా జరుగుతుంది ఎందుకు? సర్లేరా మామ, అంతా మంచి జరుగుతుందిలే. తపన వచ్చింది. తపన నీ ప్లేస్ ఎక్కడ? ఈ బెంచ్ మహేష్. దేవుడా నువ్వు ఉన్నావయ్యా, కూర్చో తపన, బా కూర్చో. దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా, ఫస్ట్ బెంచ్ లో వేసు. కనీసం వన్య మాస్టర్ న్యూస్ లెసన్ కి రాకుండా చూసుకో దేవుడా, ప్లీజ్ దేవుడా. నానా సెల్ ఫోన్ లో గట్ట ఏమైనా ఉంటే ఇలా ఇచ్చేయండి అమ్మా ముందే. స్లిప్పులు గట్ట దొరికాయంటే స్టెప్పులు వేయించేస్తానమ్మా మీ చేత. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ సంవత్సరం కూడా సంఖ్య ఆగిపోయినట్టే. ఏరా మామా, అలా ఉన్నా? నువ్వు నీట్ గా సెట్ చేసుకున్నావు కదా, సుఖంగా ఉండరా. అంతా సెట్ అవుతుందిలే, ముందుకు తిరిగి మళ్ళీ నా ప్లేస్ మార్చేస్తాడు. సరేరా, కానీ నానా మధు మంచి ప్లేస్ పడిందమ్మా నీకు. థ్యాంక్ యూ సార్. నానా క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాను, అందరూ మీ మీ హాల్ టికెట్ నెంబర్ లేయండి. మరి నాకు హాల్ టికెట్ నెంబర్ తప్పించి ఇంకేం కనబడినా పేపర్ లాగేసుకుంటానా? మరి అన్ని పెట్టినవే పడ్డాయి, ఎలాగైనా వన్య మాస్టర్ దొరకకుండా తీసి రాసేయాలి. మహేష్ నీ బుక్లెట్ ఇలా ఇవ్వు మహేష్, మొత్తం అరగంటలో రాసిచ్చేస్తాను.
మొదట్లో నిన్ను చూసి నా అశాంతికి కారణం నువ్వే అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది తపన, నా మనశ్శాంతి నువ్వేనని. ఇదో తపన, నీటికి ఎక్కించే. అరగంటలో పూర్తి చేసేస్తాను మహేష్, ఆ తర్వాతే నాది రాసుకుంటాను. ఈ డైరెక్టర్ బాబు ఇలా చూస్తున్నాడు. వామ్మ నా వైపు నుంచి కళ్ళు కలపట్లేదు. ఇడు వెళ్ళరా బాబు ప్లీజ్. అమ్మయ్యా వెళ్ళిపోయాడు, ఇప్పుడు తీయాలి. ఇరుక్కుపోయింది, కమ్ ఆన్ మ్యాన్. బుక్లెట్ కింద ఈ సమ్ము నిన్న వచ్చింది. వచ్చింది, గాట్ ఇట్ మ్యాన్. నానా ఓవర్ యాక్షన్ చేయకుండా రాయ మరే. రాస్తున్నాను సార్, ఉండండి సార్. అమ్మయ్య వెళ్ళిపోయా, ఎక్కించేయాలి. ఎరా పడతా, మొత్తం ఎక్కించేస్తానుగా. చిన్నపిల్లండ్రా, ఏదో రాసుకోనీరా. రాయ్ రాయ్. అయ్యో బాబాయ్ చూసాడు. నానా నీ పేపర్ కింద ఏదో ఉందనిపిస్తుందా మరే నాకు. సార్ ఏం లేదు సార్. సార్ సార్ ఏం లేదు సార్. వస్తానా నాగా మరే. సార్ ఏం లేదు సార్. సార్ సార్ ఎవడరా బాబా బాంబు వేస్తే. థ్యాంక్స్ రా బుడతా, ఫస్ట్ టైం నీ స్మెల్ నచ్చింది నాకు. ఇట్స్ ఓకే రా మధు, కానీ అమ్మయ్యా పాస్ మార్కులకి ఎక్కించాం, ఇంకా బిట్లు ఉండిపోయి. రే మహేశ్, రే నిండారా? ఏంట్రా మావా, అన్ని రాసావా? రాసిందిరా. ఛాన్స్ దొబ్బావు కదరా, బిట్లు కూడా రాసావా? రాసానరా మావా. చెప్పురా మరి. చెప్తాను, ఎక్కించుకో. ఫస్ట్ ది. ఒక నిమిషం ఆగాల. ఒక నిమిషం కాదరా, ఫస్ట్ ది, ఫస్ట్ బిట్. ఫస్ట్ బిట్ ఏ? ఏ ఓకే ఓకే. రెండోది డి. ఓకే నెక్స్ట్. మూడోది బి. బి ఓకే నెక్స్ట్. మళ్ళీ బియా ఓకే. అమ్మయ్యా అన్ని రాస్తాం, పుల్లుకు పుల్లు వచ్చేస్తాయేమో. నానా టైం అయిపోయిందిరా, అందరూ పేపర్లు ఇవ్వండిగా. తీసుకోండి సార్. ఎట్రా నానా అన్ని పేపర్లు నింపిసావా? గట్టిగా ప్రిపేర్ అయ్యావు మరి. నాకు డౌటే. తప్పు రాసానా? నువ్వు చెప్పినవే కదరా రాశాను. నాలుగోది బి కాదరా, డి. నీ అప్ప నువ్వే కదరా. మూడోది బి అన్న తర్వాత మళ్ళీ బి అని ముక్కే చూపించావు. ముక్కు చూపించలేదురా, ముక్కులో పొక్కు తీసుకున్నాను. నీ అప్ప నీ ముక్కులో పొక్కు వల్ల నేను ముక్కు అయిపోయాను కదరా. నాకు బిట్లు చెప్తున్నప్పుడే ముక్కులో వేలెట్టుకోవాలా? ముక్కు వాంగొట్టేదా నీకు. సారీరా మామా. పోలే అన్ని రాసావు కదరా, ఇంకెందుకు ఏడుస్తున్నా? ఏడుస్తున్నానా? నీకు అలాగే ఉంటదరా. ఉండరా తపనకి బాయ్ చెప్పి వస్తాను. తపన తపన థ్యాంక్ యూ తపన. ఇలా నువ్వు థ్యాంక్ యూ చెప్తానంటే నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి నేను రాయను మహేష్. సారీ తపన. సారీ కూడా చెప్పద్దు నాకు. థ్యాంక్స్ చెప్పకుండా సారీ చెప్పకుండా ఇంకేం చెప్పాలి తపన? నీకు తెలీదా ఇంకేమున్నాయి చెప్పడానికి? ఓ అదే, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు తపన. నువ్వే చెప్పు మహేష్. తర్వాత చెప్తాలే గానీ నువ్వు రారా ముందే. అరే మామ ఆగరా నువ్వు. మహేష్ మహేష్ మూడు గంటలు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు, చాలేట్రా? అంతేరా మాలాంటి వాళ్ళు ప్రేమ నీకు అర్థం కాదు. పవర్ యాక్షన్ చేయకుండా పద. ఒరే మధు నిన్ను తలుచుకుంటే నాకు నవ్వుతుందిరా. దేనికిరా? నీకు ఆరు సబ్జెక్టులతో పాటు వన్ ఏ వన్ బి కూడా ఉండిపోయాయి కదా, మొత్తం ఎనిమిది సబ్జెక్టులు రాయాలి. అదేరా బాబు భయమేస్తుంది. రేపు అందరూ జూనియర్సే, ఒకటికి మనం అంటే పడదు. ర్యాగింగ్ పేరుతో రఫ్ ఆడించాం, చూపించమంటే చూపిస్తారో చూపిస్తారో రేపు. ఏటో వద్దా ఏటో, నిన్న దేవుడే కాపాడాలరా మధు. సర్లే గానీ కోమలి కొండ దగ్గర పదరా ముందే. నానా ఫిల్మీమోజీ క్లాస్ లో కొత్త సబ్జెక్ట్ యాడ్ అయిందా మరే? అదే మన ఫిల్మీమోజీ తమిళ్ రా. ఫిల్మీమోజీని తెలుగులో సపోర్ట్ చేసి ఆదరించినట్టే మా తమిళ ఛానల్ కూడా తమిళం తెలిసిన మీ బంధుమిత్రులకి షేర్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. కన్నా పారుంగడా, బాయ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.